హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న వీడియో. నార్మల్గా నన్ను చాలామంది కాంపిటీషన్లో అడుగుతున్నారు, ఒక నార్మల్ పీసీకి కానివ్వండి, ల్యాప్టాప్కి కానివ్వండి, మనం బ్లూటూత్ అనేది ఎలా కనెక్ట్ చేయాలి అని. సో మీలో చాలామంది అనుకోవచ్చు, లోకల్ మార్కెట్లో 150 రూపీస్కి చాలా డాంగిల్స్ దొరుకుతాయి, కనెక్ట్ చేసి యూజ్ చేసి బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అని. బట్ నేను ఒక 5 డాంగిల్స్ కొన్నాను, అందులో నాకు ప్రాపర్గా ఒక్కటి కూడా వర్క్ కాలేదు. ఓన్లీ నా ఓల్డ్ ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ల్యాప్టాప్కి మాత్రమే వర్క్ అయ్యింది. అది నేను సిపియూ కనెక్ట్ చేసి ట్రై చేస్తే నాకు సరిగ్గా వర్క్ కాలేదు. సో ఇందుకోసమే డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లూటూత్ డాంగిల్ గురించి చెప్తాను. ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే దీన్నే కొన్ని యూజ్ చేయండి, ప్రాపర్గా అన్నింటికి వర్క్ అవుతుంది. సో ఈ డాంగిల్ని ఎలా మనం కనెక్ట్ చేసి పీసీకి కానివ్వండి, అలాగే ల్యాప్టాప్కి కానివ్వండి యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన బ్లూటూత్ సిఎస్ఆర్ 4.0 డాంగిల్. సో ప్యాకేజ్ మనకు చాలా సింపుల్గా ఉంటుంది. దీని ప్రైస్ అరౌండ్ మనకు 360 రూపీస్ ఉంటుంది, అమెజాన్లో లభిస్తుంది. ఒకవేళ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత కొనాలి అనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్యాకేజ్ బ్యాక్ సైడ్ కనుక కలుసుకున్నట్లయితే దీని టోటల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఇంకా కింద మనకు మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ప్యాకేజ్ వచ్చేసి. ముందుగా అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు ఏమేమి కంటెంట్ ఇంకా ఎక్స్ట్రాగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ప్యాకేజ్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక చిన్న డ్రైవర్ సీడీ ఉంటుంది. సో ఒకవేళ మీరు సిపియూ యూస్ చేస్తుంటే అందులో కూడా ఈ డ్రైవర్ సీడీని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అలాగే మనకు ప్యాకేజ్లో వచ్చేది బ్లూటూత్ రిసీవర్. సేమ్ మనకు యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి కదా, సిపియూలో బ్యాక్ సైడ్ దీన్ని ఇన్సర్ట్ చేయండి, అలాగే ల్యాప్టాప్ ఉంటే నార్మల్ యూఎస్బి పోర్ట్లో ఇన్సర్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు నా ఓల్డ్ ల్యాప్టాప్లో దీన్ని ఇన్సర్ట్ చేసి ఎలా ఇన్స్టాలేషన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే నేను నా ఓల్డ్ ల్యాప్టాప్లో ఈ డివిడి ఏదైతే ఇచ్చారో వీళ్ళు చిన్న సీడీ ఉంటుంది కదా, సో దాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసి దీని తర్వాత మన డాంగిల్ ఉంటుంది కదా, బ్లూటూత్ డాంగిల్, సో దాన్ని కూడా మనం యూఎస్బి పోర్ట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మీరు సిపియూలో కూడా ఇలానే చేయండి. దీని తర్వాత మనం ల్యాప్టాప్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు డివిడి డ్రైవర్ అని ఇక్కడ మనకు బ్లూటూత్ సింబల్ కనిపిస్తుంది. సో మనం ఏం చేయాలంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, అంటే మీరు ఓకేనా నోవా అని. ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక 5 మినిట్స్ ఒక చిన్న ప్రాసెస్ అయితే జరుగుతుంది, ఇక్కడ మీరే చూడొచ్చు. దీని తర్వాత కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని. మనకి ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ ఒక చిన్న డ్రైవర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో నేను కాస్త ఫార్వర్డ్ చేస్తాను, ఇక్కడ మీరే చూడొచ్చు. సో దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ ది లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ లైసెన్స్ కీస్ అని ఏవో ఉంటాయి, సో వాటి మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. బట్ ఇక్కడ మీరు థర్డ్ స్టెప్ కనుక గమనించినట్లయితే ల్యాప్టాప్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ పీసీలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటే పీసీ అండ్ డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ మీరు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ల్యాప్టాప్ కాబట్టి ల్యాప్టాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ వెంటనే మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇది టోటల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో తర్వాత మనం ఫినిష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడికి మనకు ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం, అంటే ఈ డ్రైవర్స్ మొత్తం మన పీసీలో ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయినట్లు అర్థం. సో ఇప్పుడైతే నేను బ్లూటూత్ స్పీకర్ని నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తాను. సో చూద్దాం మనకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది. ఇందుకోసం మనం ఏం చేయాలంటే ల్యాప్టాప్కి రైట్ సైడ్ కార్నర్లో మనకు యారో మార్క్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి బ్లూటూత్ మీద యారో మార్క్ పెట్టేసి మనం రైట్ క్లిక్ చేసినట్లయితే యాడ్ బ్లూటూత్ డివైస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఆడియో వీడియో ప్లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మన బ్లూటూత్ డివైస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు BT08. సో దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు బ్లూటూత్ స్పీకర్ అనేది చాలా సింపుల్గా ఇక్కడ కనెక్ట్ కావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అని కూడా మనకు ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను యూట్యూబ్లో ఓపెన్ చేసేసి. చూద్దాం మనకి ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా, బ్లూటూత్ అనేది ఎక్కడైనా మనకు కట్ అవుతుందా అనేది.
సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి సాంగ్ వినొచ్చు. అంతేకాకుండా మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే యాడ్ బ్లూటూత్ డివైస్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఫోన్ కనెక్ట్ చేయొచ్చు, కంప్యూటర్స్ కనెక్ట్ చేయొచ్చు, ఆడియో వీడియో డివైజెస్ అనేవి కనెక్ట్ చేయొచ్చు, ప్రింటర్ డివైజెస్ని కూడా కనెక్ట్ చేయొచ్చు, కీప్యాడ్ మౌస్. అంతేకాకుండా ఇక్కడ ఆల్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఏదేదైతే బ్లూటూత్ డివైజెస్ ఉంటాయో ఆన్ చేసి అవన్నీ ఇక్కడ మనకు లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర మీ బ్యాండ్ 3 బ్లూటూత్ ఆన్ చేస్తుంది. సో ఇక్కడ నాకు మీ బ్యాండ్ 3 కూడా కనిపిస్తుంది. సో ఇలాగ మనం ఏదైనా సరే పీసీని ల్యాప్టాప్ని చాలా అంటే చాలా ఈజీగా ఈ డాంగిల్ని యూజ్ చేసి ఒక బ్లూటూత్ డివైస్లోకి కన్వర్ట్ చేయడానికి ఇది మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యే ట్రిక్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెగ్యులర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.